టీడీపీ జగదీష్ గారిని కలడం జరిగిందండి. జగదీష్ గారు కర్ణాటక నుంచి రావడం జరిగింది. ఆయన ఉన్న ఈ వ్యవహారాల మీద అవగాహన తెచ్చుకుంటున్నాం అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను క్లియర్గా, డెమోక్రసీని కాపాడడానికి మీరు ఐపీఎస్ ఆఫీసర్ గారు వచ్చారు, చిన్న వయసులో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏంటంటే శాంతియుతంగా ర్యాలీస్ చేసినప్పుడు కానీ అడ్డేక్ కూడా ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఇప్పుడే మేము సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న డీఎస్పీ దాన్ని వెంటనే మీరు ఇక్కడికి రాకూడదు, ఇప్పుడు జైలు బరో కార్యక్రమం మీరు పెట్టారు, మీరు ఇక్కడ రాకూడదు అని స్వేచ్ఛని అన్ని విధాలుగా కూడా కాలు రాసే విధంగా డెమోక్రటిక్ సిస్టమ్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఏమాత్రం కూడా ఆర్టికల్స్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈ సందర్భంలో ఆర్టికల్స్ ఏ కూడా వాళ్ళు ఫాలో అవ్వకుండా ఈ విధంగా చేస్తారు. బీయింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ యుల్ హ్యావ్ బెటర్ ఐడియా అని చెప్పి మేము ఆయనకి చెప్పడం జరిగిందండి. ఆయన ఇప్పుడు గోపాల్పురం విషయంలో కూడా మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రోజుల్లోనే 3 కేసులు ఫాయిస్ చేసి సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేయడం కూడా తప్పని చెప్పాం. ఆయన చంద్రబాబు నాయుడు గారి హెల్త్ గురించి కూడా మేము అడగడం జరిగింది. అడిగితే ఆయన ఏమంటున్నారంటే ఆయన వెయిట్ పెరిగారు, ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇదని అంటే నేను ఒకటే చెప్పాను, మీరు నిజంగా దాంట్లో నేను ఇక్కచ్చిగా మీకు ఆ డౌట్ లేకుండా ఆయన బాగున్నారని అనిపించినప్పుడు ఆయన పర్సనల్ డాక్టర్ని ఎందుకు కమిటీలో మీరు పెట్టి కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీని ఎందుకు జైలు లోపల పంపించట్లేదని చెప్పి ఆయన అడిగితే ఆయన వెంటనే మా చేతుల్లో కాదు పై అధికారుల మీద ఉంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. నేను ఎస్పీ జగదీష్ గారిని ఒకటే క్లియర్గా స్ట్రెయిట్గా క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే ఉన్న డాక్టర్స్ని మీరు తీసుకెళ్ళినప్పుడు మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ డాక్టర్స్ మీద మీరు ఒత్తిడి పెట్టలేదు, అక్కడ మెడికల్ రిపోర్ట్ మీద ఏం రాయించలేదు, మీరు ఒత్తిడి పెట్టి రాయించలేదని మీకు నమ్మకం ఉన్నప్పుడు ఆయన పర్సనల్ డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ డాక్టర్ని పెడితేనే మాకు నమ్మకం కలుగుతుంది. బయటికి నిన్న నైట్ చెకప్ చేసిన తర్వాత మెడికల్ రిపోర్ట్ మీద ఏం రాశారు అనేది ప్రజలకు చూపెట్టవలసిన అవసరం, ఆయన ప్రజల మనిషి కాబట్టి అది మేము అడగడం జరిగింది. ఆయన దానికి దాటేస్తూ చెప్తున్నారు తప్ప కరెక్ట్గా పాయింట్ మీద ప్రిసైజ్గా చెప్పట్లేదు. ఎస్పీ జగదీష్ గారిని కలడం జరిగిందండి. జగదీష్ గారు కర్ణాటక నుంచి రావడం జరిగింది. ఆయన ఉన్న ఈ వ్యవహారాల మీద అవగాహన తెచ్చుకుంటున్నాం అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను క్లియర్గా, డెమోక్రసీని కాపాడడానికి మీరు ఐపీఎస్ ఆఫీసర్ గారు వచ్చారు, చిన్న వయసులో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏంటంటే శాంతియుతంగా ర్యాలీస్ చేసినప్పుడు కానీ అడ్డేక్ కూడా ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఇప్పుడే మేము సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న డీఎస్పీ దాన్ని వెంటనే మీరు ఇక్కడికి రాకూడదు, ఇప్పుడు జైలు బరో కార్యక్రమం మీరు పెట్టారు, మీరు ఇక్కడ రాకూడదు అని స్వేచ్ఛని అన్ని విధాలుగా కూడా కాలు రాసే విధంగా డెమోక్రటిక్ సిస్టమ్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఏమాత్రం కూడా ఆర్టికల్స్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈ సందర్భంలో ఆర్టికల్స్ ఏ కూడా వాళ్ళు ఫాలో అవ్వకుండా ఈ విధంగా చేస్తారు. బీయింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ యుల్ హ్యావ్ బెటర్ ఐడియా అని చెప్పి మేము ఆయనకి చెప్పడం జరిగిందండి. ఆయన ఇప్పుడు గోపాల్పురం విషయంలో కూడా మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రోజుల్లోనే 3 కేసులు ఫాయిస్ చేసి సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేయడం కూడా తప్పని చెప్పాం. ఆయన చంద్రబాబు నాయుడు గారి హెల్త్ గురించి కూడా మేము అడగడం జరిగింది. అడిగితే ఆయన ఏమంటున్నారంటే ఆయన వెయిట్ పెరిగారు, ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇదని అంటే నేను ఒకటే చెప్పాను, మీరు నిజంగా దాంట్లో నేను ఇక్కచ్చిగా మీకు ఆ డౌట్ లేకుండా ఆయన బాగున్నారని అనిపించినప్పుడు ఆయన పర్సనల్ డాక్టర్ని ఎందుకు కమిటీలో మీరు పెట్టి కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీని ఎందుకు జైలు లోపల పంపించట్లేదని చెప్పి ఆయన అడిగితే ఆయన వెంటనే మా చేతుల్లో కాదు పై అధికారుల మీద ఉంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. నేను ఎస్పీ జగదీష్ గారిని ఒకటే క్లియర్గా స్ట్రెయిట్గా క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే ఉన్న డాక్టర్స్ని మీరు తీసుకెళ్ళినప్పుడు మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ డాక్టర్స్ మీద మీరు ఒత్తిడి పెట్టలేదు, అక్కడ మెడికల్ రిపోర్ట్ మీద ఏం రాయించలేదు, మీరు ఒత్తిడి పెట్టి రాయించలేదని మీకు నమ్మకం ఉన్నప్పుడు ఆయన పర్సనల్ డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ డాక్టర్ని పెడితేనే మాకు నమ్మకం కలుగుతుంది. బయటికి నిన్న నైట్ చెకప్ చేసిన తర్వాత మెడికల్ రిపోర్ట్ మీద ఏం రాశారు అనేది ప్రజలకు చూపెట్టవలసిన అవసరం, ఆయన ప్రజల మనిషి కాబట్టి అది మేము అడగడం జరిగింది. ఆయన దానికి దాటేస్తూ చెప్తున్నారు తప్ప కరెక్ట్గా పాయింట్ మీద ప్రిసైజ్గా చెప్పట్లేదు.